శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ తెలుగువన్ ప్రేక్షకులకు ఈరోజు కూడా నవరాత్రి శుభాకాంక్షలు మూడవ నాడు దుర్గాదేవిని చంద్రఘంట అనేటటువంటి పేరుతో ఆరాధించటం మనకి కనపడుతూ ఉంటుంది పిండజప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత అని ఆవిడ్ని ప్రార్థించటం ఉంటుంది చంద్రఘంట అనే పేరు ఈవిడికి ఎందుకు వచ్చిందంటే కిరీటం మీద చంద్రుణ్ణి గంట ఆకృతిలో ధరించి ఉంటుందిట మామూలుగా చంద్రకళని ఈ రకంగా ధరిస్తారు ఈవిడ కిరీటం మీద ఈ రకంగా గంట ఆకృతి వచ్చేటట్టుగా చంద్రకళని ధరించి ఉండడం వల్ల ఈవిడ్ని చంద్రఘంట అని పిలవడం ఉంది ఈ ఘంట చంద్రుడే కాదు గంటలాగా నిరంతరం ఘంటానాదం వెలువడుతూ ఉంటుందిట ఈ ఘంటానాదం నుంచి వచ్చేటటువంటి ధ్వనులు విన్నటువంటి వారు దుష్టులు రాక్షసులు భయపడి దూరంగా పారిపోతూ ఉంటారు అలా తాను మరి ఏమీ చేయకుండానే ఘంటానాదంతోనే దుష్టుల్ని దూరంగా చేయగలిగిన శక్తి కలిగింది ఈవిడ సింహ వాహనై ఉంటుంది పది చేతులు ఉంటాయి ఈ పది చేతుల్లోనూ ఖడ్గము మొదలైనటువంటి భయంకరమైన అస్త్రాలు ఉంటాయి ఈ అస్త్రాలతో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది విడ సింహవాహనం మీద ఉన్నా ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాన ముందుకు ఉరకడానికి పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది అంటే భక్తులు ఎప్పుడన్నా తన్ని పిలిచినట్టయితే భక్తులకి తన అవసరం గనక వచ్చినట్టయితే ఆరక్షణం రక్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ముందుకు ఉరకడానికి సిద్ధంగా ఉండేటటువంటి తల్లి అందువల్ల సజ్జ ఫలదాయిని అని చెప్తారు అంటే వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటిది ఈవిడ శరీరం బంగారు రంగు కాంతితో మిలమిల మెరిసిపోతూ ఉంటుందిట ఆ శరీరం నుండి వచ్చేటటువంటి కాంతి ప్రవాహానికే కన్నులు మిరుముట్లు కలిపి చాలామంది దుష్టభావాలు కలిగినటువంటి వారు పక్కలకి పారిపోవడం తట్టుకోలేక వెళ్ళిపోవడం మొదలైనవి జరుగుతూ ఉంటాయట ఈ మూడవ నాడు దుర్గాదేవికి సంబంధించినటువంటి ఉపాసన చేసేవారు చంద్రఘంటని గనక మణిపూరక చక్రంలో నిలిపి ఆరాధన చేసినట్టయితే అంటే మొదటి రోజున శైలపుత్రిగా మూలాధారంలోను బ్రహ్మచారిణిగా బ్రహ్మచారినిగా స్వాధిష్టానంలోను నాడు చంద్రఘంటగా మణిపూరకంలోను నిలిపి ఉపాసన చేసినట్లయితే అటువంటి వారికి అలౌకిక శక్తులు లభిస్తాయట అంటే దివ్యమైనటువంటి వస్తువుల యొక్క దర్శనం ఇక్కడ కూర్చునే సమస్తమైనటువంటి దాన్ని దర్శించగలిగిన శక్తి అలాగే దివ్యమైనటువంటి ధ్వనులు వినపడుతూ ఉంటాయట అలాగే దివ్యమైనటువంటి పరిమళాలు వీళ్ళ నాసాపుటాలకి సోకుతూ ఉంటాయిట అంటే లౌకికమైనటువంటి భూమిలో ఉన్నటువంటి వస్తువులు శబ్దాలు వాసనలే కాక పైలోకాల నుండి వచ్చేటటువంటివి కూడా వీళ్ళ అనుభవంలోకి వస్తూ ఉంటాయి అంటే లౌకిక కక్షని దాటి అనుభూతి వీళ్ళది అలౌకిక కక్షల్లోకి బయలుదేరుతుంది అలౌకిక కక్షల్లోకి ప్రవేశిస్తుంది అని మనం చెప్పవచ్చు ఎవరైతే ఈ చంద్రఘంటను ఆరాధన చేస్తారో వాళ్ళకు అసలు మనస్తాపాలు ఉండవు వెంటనే ఫలిస్తుంది అని కూడా చెప్పాం ఎల్లప్పుడూ ఈవిడ యుద్ధ సన్నద్ధురాల్లాగా కనపడుతూ ఉంటుంది కనుక భక్తులందరినీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే రక్షించటానికి సిద్ధంగా ఉంటుంది ఈ తల్లి దుష్టుల్ని అణిచివేయడంలోనూ శిష్టుల్ని రక్షించటంలోనూ నిరంతరం ని అం నిమగ్నమైపోయి ఉంటూ ఉంటుందిట చూడ్డానికి ఒక పక్క అతి సౌమ్యమైనటువంటి రూపంతోనూ ప్రశాంతంగా కనపడుతూ ఉంటుంది మరొక పక్క కొద్ది భయంకరమైన రూపం కూడా ఉంది అంటే భక్తుల వంక చూసేటప్పుడు భక్తులకి కనిపించేటప్పుడు సౌమ్యంగా ప్రశాంతంగా కనపడుతుంది అదే దుష్టులకి భయంకరంగా కనిపించేటటువంటి లక్షణం ఉంది తన భక్తులకి ఏవైనా ఆపదలు వస్తే వెంటనే తీసేస్తుందిట సాధారణంగా మనం ఏమనుకుంటామంటే కష్టాలు వచ్చినప్పుడు ఎంతో కాలం భగవంతుణ్ణి సాధన చేసినప్పుడు అంటే భగవంతుణ్ణి తలుచుకుని భక్తితో సాధన చేసినప్పుడు నెమ్మది నెమ్మదిగా పోతాయని కానీ ఈవిడ మాత్రం వెంటనే తీసేస్తుందిట ఎవరైతే చంద్రఘంటను ఆరాధిస్తారో ఉపాసన చేస్తారో అటువంటి వాళ్ళకి భయము అన్నది ఉండదు నిర్భీతి అన్నది వాళ్ళ జీవలక్షణంగా ఉంటుంది పరమ పరాక్రమశాలుగా కనపడుతూ ఉంటారు ఈవిడ వలనే తనని శరణు కోరినటువంటి వారిని రక్షించటానికి కూడా సిద్ధంగా ఉంటారు చంద్రఘంటని ఉపాసించేటటువంటి భక్తులు సాధకుడు ఎటువంటి రూపాన్ని ఆరాధిస్తాడో ఆ లక్షణాలు వస్తాయి గనక సాధకుడిలో సౌమ్యత నిర్భయత్వం ఇవన్నీ రావడంతో పాటుగా ఇంకా ఏమంటే అమ్మ శరీరం నుండి వలె వీరి శరీరం నుండి కూడా బంగారు రంగు కాంతులు ప్రసరిస్తూ బంగారు రంగు అణువులు శరీరంలో నుంచి బయటికి వస్తూ ఉన్నట్టుగా సాధన చేసేవారికి కనపడుతుంది సామాన్యులకి ఇవన్నీ కనపడవు కానీ వారిని చూస్తే మంచి వర్చస్తుందండి చూసిన కొద్దీ చూడాలనిపిస్తోందండి ఎందుకో మెరిసిపోతున్నారండి బాగా కళగా ఉన్నారు కాంతిగా ఉన్నారు అంటారే కానీ నిజానికి వచ్చేది ఏమిటంటే దైవమైన చంద్రఘంట శరీరం నుండి వచ్చే బంగారు కాంతుల వంటివే వీరి శరీరం నుండి కూడా ప్రకటమవుతూ ఉంటాయి వీరి గొంతులో అతిలోక మాధుర్యం ఉంటుంది వింటున్నటువంటి వారిని వశపరుచుకోగలిగిన కమ్మదనము తీయదనము వశీకరణ శక్తి అంటే వసీకరణ అంటే మళ్ళీ వేరే దురర్థం తీసుకోవడానికి వీల్లేదు వింటున్న వాళ్ళ చేత నా మాటలు వినాలి అనిపించేటటువంటి లక్షణం కనపడుతూ ఉంటుంది పైగా ఎవరైనా వీళ్ళని చూస్తే వాళ్ళకు కూడా ప్రశాంతత వస్తుంది అంటే కొంతమందిని చూడంగానే మన మనసులో ఉన్నటువంటి బాధలు ఇబ్బందులు తొలగి హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగా తనని చూసినటువంటి వారందరికీ కూడా ప్రశాంతతని కలిగించగలిగిన సౌమ్య లక్షణం చంద్రఘంటని ఆరాధించే సాధకులందరికీ కూడా ఉంటూ ఉంటుంది త్రికరణ శుద్ధిగా తమ విద్యుక్త ధర్మాలను ఎవరైతే నిర్వర్తిస్తారో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇది మనం గుర్తుంచుకోవాల్సింది నేను వాటి నుంచి చంద్ర చంద్రఘంటను ఆరాధించేస్తాను నాకు అన్ని రకాల శక్తులు వస్తాయి అనుకుంటే కాదు ఆ ఆరాధన ఆవిడ గమనించగలదు ఎటువంటి వాడి యొక్క ఆరాధనని స్వీకరించి వారికి ఫలితాన్ని ఇస్తుందంటే చేసే పనిని త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే నోటితో ఏమంటారో మనసుతో అదే ఆలోచించాలి క్రియలో దాన్నే చేయాలి అంతేగాని ఒకటి మనసులో అనుకుంటూ మరొక్కదాన్ని ఆచరణలో గనక పెట్టినట్టయితే చేసినటువంటి సాధనంతా ఆరాధనంతా మనం చేసినటువంటి పూజ అంతా కూడా వృధా అయిపోతుందట అటువంటి ఆవిడ్ని ఆరాధించి ఇటువంటి మంచి శక్తులని పొందితే ఇటు పైన సాధనలో ముక్తి పొందడానికి చాలా మెట్లు ఎక్కినట్టు అతి త్వరగా తాము అనుకున్న దాన్ని సాధించటానికి సిద్ధమైనట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది కనుక నాడు మణిపూరక చక్రంలో మణిపూరకం అంటే ఇది జలానికి సంబంధించినటువంటి చక్రం మణులు దాని చుట్టూతా చేరి మెరిసిపోతూ ఉండేటటువంటి చక్రం ఎవరైతే దీన్ని తలుచుకుంటారో దీని ఎందు జీవశక్తిని ఉపాసన చేస్తారో అటువంటి వారికి ఆ మణుల వంటి కాంతి వస్తుందని కూడా చెప్తూ ఉంటారు అటువంటి మణిపూరక చక్రమునందు ఈ తల్లిని చంద్రఘంటని ఆరాధించినట్టయితే ఉపాసన చేసినట్టయితే అసలు యోగ సాధనలో అగ్రగాములై వేగంగా ముందుకు సాగడానికి వీలవుతుంది అటువంటి చంద్రఘంటాదేవిని ఇవిడికి పది చేతులు ఉంటాయి ఈ పది చేతుల్లోనూ ధనుస్సు బాణము గద శూలము ఖడ్గము ఒక చేతిలో కమండలు మరొక చేతిలో పద్మము ఇలా ధరించి భక్తులను అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్న ఈ రూపంతో తల్లిని ఆరాధించినటువంటి వారు యోగ మార్గంలో చాలా వేగంగా ముందుకు పెడతారు ఈమె అధిరోహించింది సింహం గనక సింహ ఆసన అంటే సింహానికి ఉన్న సంలక్షణాలన్నీ కూడా ఈ వేగంగా ఉండే నడకలో మనకి కనపడుతూ ఉంటాయి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఈనాడు మనము పొందుదుముగాక స్వస్తి